అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, శ్రీకర హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇవాళ మనం మాట్లాడుకునేది టాపిక్ అనేది బ్రెస్ట్ స్వెల్లింగ్స్, బ్రెస్ట్ లంప్స్ అంటామండి. ఇందులో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లంప్స్ ఉంటాయండి. ఒకటి బ్రెస్ట్ యాబ్సెస్ అని ఉంటుంది, ఇంకొకటి ఫైబ్రో అడినోమా బ్రెస్ట్ అని ఉంటుంది, ఇంకొకటి క్యాన్సర్ బ్రెస్ట్. బ్రెస్ట్ యాబ్సెస్ అనేది ఏంటి అంటే అండి, మన బ్రెస్ట్ మీద ఉండే టిష్యూ, అంటే మన ఇవి జనరల్గా ఫీడింగ్ మదర్స్కి ఎక్కువ వస్తుంది అండి. ఆ ఫీడింగ్ ఛానల్స్ బ్లాక్ అవ్వడం వల్ల లోపల మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే గ్లాండ్స్ నుంచి మన బయటికి, నిప్పుల నుంచి బయటికి వచ్చే ఏరియాస్ బ్లాక్ అవ్వడం వల్ల అందులో మిల్క్ అనేది మొత్తము ఉండిపోయి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆ నిప్పుల మీద ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి, దాని ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి అయితే అక్కడ బ్రెస్ట్ మీద ఉండే టిష్యూ మొత్తము, ఆ లోపల టిష్యూ మొత్తం వాచిపోయి అందులో పస్ అక్యుములేట్ అయిపోయి పెయిన్ఫుల్గా ఉంటుంది అండి. వీటికి మనం చేసేది ఏంటంటే డ్రైనేజ్ అండి. అంటే ఒక చిన్న ఇన్సిజన్ ఇచ్చేసి లోపల ఉన్న పస్ అంతా డ్రైన్ చేసి వాటిని మనం క్లీన్గా పెట్టుకుంటే ఇవి వీటికి ట్రీట్మెంట్ జరుగుతుందండి. మందుల ద్వారా ఇనీషియల్ పీరియడ్లో ఉంటే జరుగుతుందండి, మందుల ద్వారా కాకుండా ఇన్సిజన్ ఇవ్వాల్సింది కొంచెం పెద్దగా యాబ్సెస్ ఉన్నప్పుడు ఇన్సిజనే ఇవ్వాల్సి వస్తుంటుంది. సో వీటి నుంచి ప్రివెన్షన్ ఎట్లా అంటే, మన నిప్పుల్ ఏరియాస్ని కొంచెం క్లీన్గా పెట్టుకోవడము, మన హైజీన్ మెయింటైన్ చేయడము, ఇట్లాంటివి పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రోయిడినోమా అండి. ఫైబ్రోయిడినోమా అంటే బినైన్ స్వెల్లింగ్స్. బినైన్ అంటే అది బై డెవలప్మెంటల్ స్వెల్లింగ్స్, జనరల్గా యంగ్ ఫీమేల్ గ్రూప్లో వస్తుందండి. అంటే అరౌండ్ 15 to 25 ఏజ్ గ్రూప్లో వస్తుంది అండి. ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే నార్మల్ బ్రెస్ట్ డెవలప్మెంట్లో ఒక్కోసారి ఒక బ్రెస్ట్ టిష్యూ అనేది గడ్డల్లాగా ఫామ్ అవుతుంది అండి. దీన్ని యాండీ అంటామండి, అబెరెంట్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్. అంటే నార్మల్ డెవలప్మెంట్కి అగెయిన్స్ట్గా డెవలప్ అవుతుంది అండి. ఇవి సైజెస్ అనేది చిన్నగా నుంచి పెద్ద వరకు బాగా వస్తాయండి. మల్టిపుల్ స్వెల్లింగ్స్, మల్టిపుల్ బయోలాటరల్ అంటే రెండు సైడ్లో బ్రెస్ట్లో కూడా వస్తాయి. వీటికి మెయిన్ ఏంటి అంటే అండి, ఎక్సిజన్. అంటే ఇన్సిజన్ ఇచ్చేసి మనం ఆ గడ్డని తీసేసి దాన్ని శాంప్లింగ్కి పంపిస్తామండి. ఇది మనం కాస్మెటికల్ పద్ధతుల్లో మనం సర్జరీ చేస్తాము. అంటే ఎక్కడా స్కారింగ్ కనిపించకుండా, ఎక్కడా మనం ఇన్సిజన్ ఇచ్చినట్టు కనిపించకుండా మనం కాస్మెటికల్లీ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి కార్సినోమా బ్రెస్ట్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్. వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ ఏంది, 35 అబోవ్, అంటే అబోవ్ 35 ఇయర్స్ వాళ్ళకి కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్వాల్వ్మెంట్ స్టేజెస్ బట్టి మన ట్రీట్మెంట్, అంటే ఎక్సిజన్ చేయాలా, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాలి, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. అయితే ఇవన్నీ మనం గుర్తుపట్టడం ఎలా, మెయిన్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే డైలీ, అంటే మంత్లీ వన్స్ మన ఓన్ బ్రెస్ట్ మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టి చెస్ట్ పైన ఇలా పెట్టి సర్కులర్ రొటేషన్ మూమెంట్ చేసుకొని ఏమన్నా గడ్డల్లాగా ఫీల్ అవుతున్నాయా, ఒకవేళ ఏమన్నా గట్టిగా అనిపిస్తుంటే వెంబడే మీకు దగ్గరలో ఉన్న సర్జన్కి చూపివ్వండి. ఇంకొకటి మనం చేసేది బ్రెస్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్ చేస్తామండి. అల్ట్రాసౌండ్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ఏమన్నా గడ్డలు కనిపిస్తున్నాయా, లంప్స్ లాగా ఉన్నాయా, దానికి ఏమన్నా మనం బయాప్సీ తీసి ఏమన్నా క్యాన్సర్ని సస్పెక్ట్ చేస్తున్నామా, లేదంటే నార్మలా, బినైనా క్యాన్సరా అని చూడడానికి ఇవి మనం రెగ్యులర్గా చేస్తామండి. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్, అంటే మీకు జనరల్గా చెప్పేది బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి రెగ్యులర్గా. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. అది డెవలప్ అయిపోయి స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి, దెన్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దిస్ విల్ టేక్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ద పేషెంట్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఎనీ ఫీమేల్. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.